రోజు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తట్లేదు కాబట్టి మా వంతుగా ఒత్తిడి తీసుకొని వస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. మీరు ఊరికే 151 సీట్లు, ఇక్కడ 22 ఎంపీలు గెలిచారు కాబట్టి మేము మాట్లాడకపోయినా చెల్లిపోతుంది, మేమే అధికారంలో ఉన్నారు కదా అని అంటే అది మీ తప్పుడు ఆలోచన. మా వంతుగా మేము ఒత్తిడి తీసుకొని వస్తాం. మీరు స్పష్టమైనటువంటి హామీ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికైనా ఇవ్వాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల తాలూకా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి న్యాయం కానీ దీని మీద ఎప్పుడు ఏ రకంగా మీరు పోరాటం చేసి సాధిస్తారు, లేకపోతే దీని మీద ఎప్పుడు మీరు రాజీనామా చేసి కేంద్రం ఒత్తిడి తీసుకొని వస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు తన తాలూకు ఆలోచన ఆ రోజు ఉన్నటువంటిది ఎలా అమలు చేస్తారో చెప్పాలని మేము తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పటికీ కూడా ఆలస్యం జరగలేదు దీంట్లో, స్టీల్ ప్లాంట్ తాలూకు అంశం, వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ రోజు ఎలాగే 99లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామనంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకున్నారు. ఆ రోజు లీడ్ తీసుకొని ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా తెలుగుదేశం పార్టీకి ఎర్రనాయుడు గారు ఉంటే ఇద్దరూ కలిసి ఇక్కడ ఎన్ని యూనియన్స్ ఉంటే అందరినీ కూడా కలిపి తీసుకుని వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన చేంబర్ దగ్గరికి వెళ్ళి వాస్తవాలన్నీ కూడా చెప్పి వాస్తవాల కంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆంధ్రులకి ఎమోషనల్గా ఉన్నటువంటి ఆ బాండింగ్ని దాని గురించి వివరించి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని గట్టిగా వాదించి మరీ ఆ రోజు కాపాడినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఇది ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం, ఎందుకంటే వాస్తవం కాబట్టి. అటువంటిది ఈరోజు మళ్ళీ అదే రకంగా ప్రైవేటీకరణ అన్న మాట బయటకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అసలు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి యూనియన్స్తో మనం మాట్లాడితే 5-6 సొల్యూషన్స్ వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. అసలు ప్రైవేటీకరణ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదండి. ఆర్ఎన్ఎల్లో ఉన్నటువంటిది సెయిల్లో మర్జి చేసినా దానివల్ల ఒక ఉపయోగం వస్తుంది, లేకపోతే క్యాప్టివ్ మైన్స్ దీన్ని కేటాయించేలా మన చర్యలు తీసుకున్న దానివల్ల ఉపయోగం వస్తుంది. అంతకు మించి మళ్ళీ చేయాలనంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 5,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇదిగో మేము ఈ ఇన్ఫ్యూజన్, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ మేము చేస్తున్నామనంటే ఖచ్చితంగా కేంద్రం కూడా, మరి మేము ప్రాఫిట్స్లోకి వెళ్తాం కాబట్టి కేంద్రం కూడా అంగీకరించి ప్రైవేటీకరణకు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ తీసుకొని ఇదిగో నేను ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ జరగకుండా నేను చేస్తాను, అందరు కలిసికట్టుగా రమ్మనంటే ఎందుకు రా మేము అందరం కూడా? కానీ ఒక్కసారైనా మాట అన్నాడా? ఎందుకు భయపడుతున్నారు కేంద్రానికి ఎదిరించడానికి, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి? స్టీల్ ప్లాంట్ కంటే తెలుగు వాళ్ళ తాలూకు అభిమానాన్ని కానీ, ఆత్మగౌరవాన్ని కానీ, మన పౌరుషాన్ని కానీ చాటి చెప్పే చిహ్నం ఈ రాష్ట్రంలో ఇంకేదైనా ఉందా? 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సంపాదించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినవి వినాలి, ఆయన చెప్పిన వేదాంతాలు ఏంటి? ఆ వేదాంతాలు, విశాఖపట్నాన్ని నేను బ్రహ్మాండమైన రాజధానిగా డెవలప్ చేస్తా అంటే ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మాత్రం మీరు కాపాడలేరు, లేనటువంటి రాజధాని మీరు డెవలప్ చేసి చూస్తారని అంటే ఉత్తరాంధ్ర ప్రజలుగా మేము మిమ్మల్ని నమ్మాలి. మీకు అదే చిత్తశుద్ధి ఉత్తరాంధ్ర మీద కానీ, తెలుగు ప్రజల మీద కానీ మీకు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నటువంటి బాధ్యత ఒకటి ఉంటే ముందుగా మీ పౌరుషాన్ని, మీరు గెలిచినటువంటి ఎంపీలని వీళ్ళందరినీ కూడా వినియోగించి కేంద్రంకి అడ్డుపెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడమని మళ్ళీ మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే చెప్తున్నా ఇప్పటికీ ఆలస్యం జరిగింది లేదు, ఇప్పటికీ వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే స్పందించండి, ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాం. ఒక్క లాస్ట్ అంశం, ఇంకోటి మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము లేవనెత్తింది. గత 2-3 రోజుల్లో పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఈ సమాచారం మీడియాకి, రాష్ట్ర ప్రజలకు కూడా మేము అందిస్తున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా మింగేసి ఈరోజు ఇష్టానుసారంగా అక్రమంగా అవినీతి డబ్బును సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని రాష్ట్రంలో ఏదైతే పనిచేస్తున్నారో దీన్ని పార్లమెంటు సాక్షిగా